Hi friends, welcome to my YouTube channel. Vruksha kanajalalu 9th tarati jeeva shastram nunchi mukhyamaina bits Andhra Pradesh mariyu Telangana lo nirvahistunna anni poti parikshalaku upayogapadu mukhyamaina bits na channel kottaga chustunna varunte na channel subscribe chesi bell icon click cheyadam dwara marinne videos pondagalaru alage ee video chustunna prati okkaru ee video ni like mariyu share cheyagalaru కింద డిస్క్రిప్షన్లో మా కొత్త ఛానల్ లింక్ ఉంది దానిని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మరిన్ని వీడియోస్ పొందగలరు 6 7 8 సైన్స్ సంబంధించి ప్లేలిస్ట్లో వీడియోస్ పెట్టడం జరిగింది వాటిని కూడా చూడగలరు ఫస్ట్ క్వశ్చన్ కణజాలం అనగా ఈ కణాల సమూహం ఫస్ట్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ కణజాలం అనగా ఒకే నిర్మాణం కలిగి ఒకే విధమైన విధులను నిర్వర్తిస్తాయి ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఒకే విధమైన నిర్మాణం కలిగి ఒకే విధమైన విధులను నిర్వర్తించే కణాల సమూహాలను కణజాలం అంటారు నెక్స్ట్ క్వశ్చన్ మొక్క భాగాలన్నిటిలో పెరుగుదలను మరియు మరమ్మతులను నిర్వహించే కణజాలం ఏది మొక్క భాగాలన్నిటిలో పెరుగుదలను మరియు మరమ్మతులు నిర్వహించే కణజాలం విభాజ్య కణజాలం ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ విభాజ్య కణజాలం మొక్క భాగాలన్నింటిలో పెరుగుదలను మరియు మరమ్మతులు నిర్వహించే కణజాలను విభాజ్య కణజాలం అంటారు దీని నుండి ఏర్పడే కణములు మొక్క దేహంలో వివిధ రకాల కణజాలాలుగా ఏర్పడతాయి విభాజ్య కణజాలాలు ముఖ్యంగా 3 రకాలు అవి 1 అగ్ర విభాజ్య కణజాలం రెండోది పార్శ్వ విభాజ్య కణజాలం మూడవది మధ్యస్థ విభాజ్య కణజాలం అగ్ర విభాజ్య కణజాలం అంటే వేరు కాండపు కొనల వద్ద ఉండే పెరుగుదలం కలిగించే కణజాలంను అగ్ర విభాజ్య కణజాలం అంటారు పార్శ్వ విభాజ్య కణజాలం అంటే కాండంలో పార్శ్వపు అంచుల చుట్టూ భక్తులంగా పెరుగుదలను కలిగించే కణజాలం పార్శ్వ విభాజ్య కణజాలం అంటారు అదేవిధంగా మధ్యస్థ కణజాలం విభాజ్య కణజాలం అంటే కాండం మీద శాఖలు ఏర్పడే చోట మరియు ఆకులు పుష్పవృత్తం పెరిగే చోట ఉండే కణజాలం ఈ మధ్య విభాజ్య కణజాలం నెక్స్ట్ క్వశ్చన్ మొక్క యొక్క బయటి పొరపై ఏర్పరిచే కణజాలం ఏది మొక్క యొక్క బయటి పొరను ఏర్పరిచే కణజాలం ఆన్సర్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ త్వచ కణజాలం త్వచ కణజాలం మొక్క భాగాలను వెలుపల కప్పి ఉంచే కణజాలంను త్వచ కణజాలం అంటారు ఇది మొక్కలకు రక్షణ ఇస్తుంది మొక్కలకు రక్షణను ఇస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ వృక్ష దేహాన్ని ఏర్పాటు చేస్తూ ఇతర కణజాలాలు సరైన స్థితిలో ఉండేలా చేసే కణజాలం ఏది థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ సముదాయక కణజాలం మొక్క దేహంలో ఎక్కువ భాగం ఈ కణజాలంతోనే ఏర్పడి ఉంటుంది సముదాయ కణజాలం ఆహార నిల్వ చేయడానికి మరియు యాంత్రికంగా మొక్కకు బలాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది సముదాయక కణజాలాలు ముఖ్యంగా 3 రకాలుగా ఉంటాయి 1 మృదు కణజాలం 2 స్థూలకోన కణజాలం 3వది దృఢ కణజాలం ఫస్ట్ వన్ మృదు కణజాలం 2వది స్థూలకోన కణజాలం 3వది దృఢ కణజాలం ఈ 3 సముదాయ కణజాలంలో ముఖ్య భాగాలు నెక్స్ట్ క్వశ్చన్ పదార్థాల రవాణకు సహాయపడే కణజాలం ఏది పదార్థాల రవాణకు
సహాయపడే కణజాలం ఏది? ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్, ప్రసరణ కణజాలం. ప్రసరణ కణజాలంను రవాణా నిర్వహిస్తుంది. అవి రెండు రకాలు, ఒకటి దరువు రెండవది పోషక కణజాలం. ప్రసరణ కణజాలం రెండు రకాలు, ఒకటి దరువు రెండవది పోషక కణజాలం. దరువు అంటే దరువు నీరు పోషక పదార్థాలను వేర్ల నుండి మొక్క అగ్రభాగాలకు చేరవేస్తుంది. అదే పోషక కణజాలం అంటే పోషక కణజాలం ఆకులలో తయారైన ఆహార పదార్థాలను మొక్క భాగాలకు సరఫరా చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, పెరుగుదల చూపిస్తూ కాండం వేరు కొన భాగాల్లో ఉండే విభాజ్య కణజాలం ఏది? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్, అగ్ర విభాజ్య కణజాలం. కాండం వేరు కొన భాగాల్లో ఉండే కణజాలం అగ్ర విభాజ్య కణజాలం. మొక్కలో పెరుగుదలను కలిగించే విభాజ్య కణజాలంను అగ్ర విభాజ్య కణజాలం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, పత్రరంధ్రం ఏ కణములచే ఆవరించబడి ఉంటుంది? పత్రరంధ్రం ఏ కణములచే ఆవరించబడి ఉంటుంది? ఆన్సర్ రక్షణ కణాలు, ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. పత్రరంధ్రం రక్షణ కణాలచే ఆవరించబడి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, పత్రరంధ్రాలు మరియు మూలకేశాలు దేనికి సహాయపడును? ఆన్సర్ పై వన్ని, ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. వాయువుల మార్పిడి, బాష్పోత్సేకం, నీరు మరియు లవణాల సంగ్రహణ. సో పై వన్ని సరైన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వృక్ష దేహాన్ని ఏర్పాటు చేస్తూ ఇతర కణజాలాలు సరైన స్థితిలో ఉండేలా చేసే కణజాలం ఏది? క్వశ్చన్ మళ్ళీ ఒకసారి, వృక్ష దేహాన్ని ఏర్పాటు చేస్తూ ఇతర కణజాలాలు సరైన స్థితిలో ఉండేలా చేసే కణజాలం ఏది? ఆన్సర్ సముదాయక కణజాలం, థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్, సముదాయక కణజాలం. నెక్స్ట్ క్వశ్చన్, మొక్క దేహానికి రక్షణనిచ్చే కణజాలం ఏది? ఆన్సర్ త్వచ కణజాలం, ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. మొక్క దేహానికి రక్షణనిచ్చే కణజాలం త్వచ కణజాలం. నెక్స్ట్ క్వశ్చన్, రెడ్ వుడ్ వృక్షం నందు దరువు ఎన్ని అడుగుల ఎత్తు వరకు నీటిని మోస్తుంది? రెడ్ వుడ్ వృక్షం నందు దరువు 330 అడుగుల వరకు నీటిని మోస్తుంది, థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వీటి పెరుగుదల కొన భాగాల్లో విభాజ్య కణజాలం ఉంటుంది. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్, వేరు మరియు కాండం భాగాల్లో విభాజ్య కణజాలం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, కాండం లావుగా పెరగడానికి కారణం? కాండం లావుగా పెరగడానికి కారణం, ఆన్సర్ పార్శ్వ విభాజ్య కణజాలం, సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పత్రరంధ్రాన్ని ఆవరించి ఉండే రక్షక కణాల సంఖ్య? పత్రరంధ్రాన్ని ఆవరించి ఉండే రక్షక కణాల సంఖ్య, ఆన్సర్ 2, సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నిల్వ చేసే కణజాలం దీనిని నిల్వ చెయ్యదు. నిల్వ చేసే కణజాలం దీనిని నిల్వ చెయ్యదు, ఆన్సర్ గాలి, సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్, గాలిని నిల్వ చెయ్యదు. నెక్స్ట్ క్వశ్చన్, గాలి నిల్వ ఉండే కణజాలం ఏది? గాలి నిల్వ ఉండే కణజాలం ఏది? ఆన్సర్ థర్డ్ ఆప్షన్, వాతయుత కణజాలం లేదా వాయుగత వాయుగత కణజాలం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, నీటి మొక్కల్లో ఉండే కణజాలం, నీటి మొక్కలలో ఉండే కణజాలం,
ఆన్సర్ వాతయుత కణజాలం. నెక్స్ట్ క్వశ్చన్, అనాటామీ ఆఫ్ ప్లాంట్స్ అనే గ్రంథాన్ని రచించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ నెహేమియా గ్రూ. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నీరు పోషక పదార్థాలు దీని ద్వారా సరఫరా అవుతాయి? ఆన్సర్ దరువు. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పోషక కణజాలం ద్వారా సరఫరా అయ్యేది పోషక కణజాలం ద్వారా సరఫరా అయ్యేది? ఆన్సర్ ఆహార పదార్థాలు. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పొందడం కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.